ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ నవంబర్ 22, 2020. అవ్యక్త బాబ్దాద రివైజ్ కోర్స్ జనవరి 21, 1987. స్వరాజ్య అధికారులే విశ్వరాజ్య అధికారులు. ఈరోజు భాగ్య విధాత అయిన తండ్రి తన సర్వశ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలను చూస్తున్నారు. బాబ్దాద ముందు ఇప్పుడు కేవలం ఈ సంఘటన మాత్రమే కాదు, నలువైపులా ఉన్న భాగ్యశాలి పిల్లలు కూడా ఉన్నారు. దేశ విదేశాలలో పిల్లలు ఏ మూలలో ఉన్నా అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలను చూస్తున్నారు. ఈ సాకార వతనంలో స్థానాలు హద్దు ఉంటుంది, కానీ బేహద్ తండ్రి దృష్టి యొక్క సృష్టి బేహద్గా ఉంటుంది. తండ్రి దృష్టిలో సర్వ బ్రాహ్మణ ఆత్మల సృష్టి ఇమిడి ఉన్నది. కనుక దృష్టి యొక్క సృష్టిలో అందరూ సమ్ముఖములో ఉన్నారు. భాగ్యశాలి పిల్లలందరినీ భాగ్య విధాత అయిన భగవంతుడు చూసి హర్షితమవుతున్నారు. పిల్లలు ఎలాగైతే తండ్రిని చూసి హర్షితమవుతారో, అలా తండ్రి కూడా పిల్లలందరినీ చూసి హర్షితమవుతారు. ఒక్కొక్క పుత్రుడు ఈ విశ్వం ముందు విశేషమైన ఆత్మల లిస్టులో ఉన్నారని, అనంతమైన తండ్రికి తన పిల్లలను చూసి ఆత్మీక నశ లేక ఫకూర్ ఉంటుంది, అంటే గర్వం ఉంటుంది. 16,000 మాలలో చివరి పూసగా ఉన్న తండ్రి ముందుకు వచ్చినందున, తండ్రికి చెందిన వారిగా అయినందున విశ్వం ముందు విశేషమైన ఆత్మలుగానే ఉన్నారు. అందువలన జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకోకపోయినా బాబా అనే ఒక్క శబ్దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి హృదయపూర్వకంగా ఇతరులకు వినిపించారు, కనుక విశేష ఆత్మలుగా అయ్యారు. ప్రపంచం ముందు మహాన్ ఆత్మలుగా అయ్యారు. ప్రపంచం ముందు మహాన్ ఆత్మల స్వరూపములో గాయన యోగ్యులుగా అయ్యారు. ఇంత శ్రేష్టమైన మరియు సహజమైన భాగ్యము అర్థమైందా? ఎందుకంటే బాబా అనే శబ్దము తాళం చెవి. దేనికి? అన్ని ఖజానాలకు, శ్రేష్టమైన భాగ్యానికి తాళం చెవి. తాళం చెవి లభించింది కనుక భాగ్యము లేక ఖజానా తప్పకుండా ప్రాప్తి అవ్వనే అవుతుంది. కనుక అందరూ మాతలు లేక పాండవులు తాళం చెవి ప్రాప్తి చేసుకునేందుకు అధికారులుగా అయ్యారా? తాళం చెవి ఉపయోగించటం వచ్చా లేక ఎప్పుడైనా తాళంలో పెట్టటం లేదా? తాళం చెవి ఉపయోగించే విధి హృదయపూర్వకంగా తెలుసుకోవటం మరియు అంగీకరించటం. కేవలం నోటితో అన్నారంటే తాళం చెవి ఉన్నా తాళంలో పట్టదు. హృదయపూర్వకంగా అన్నిటికంటే ఖజానాలు సదా హాజరుగా ఉంటాయి. తరగని ఖజానాలు ఉన్నాయి కదా. అపారమైన ఖజానాలు ఉన్నందున ఎంతమంది పిల్లలైనా అందరూ అధికారులే. తెరవబడిన ఖజానాలు, నిండుగా ఉన్న ఖజానాలు, వెనుక వచ్చినందున ఖజానాలు సమాప్తమైపోతాయని కాదు. ఇంతవరకు ఎంతమంది వచ్చారో అనగా తండ్రికి చెందిన వారిగా అయ్యారో, భవిష్యత్తులో ఎంతమంది తయారవుతారో, అందరికంటే ఖజానాలు అనేక రేట్లు అధికారిగా ఉన్నాయి. అందువలన బాబ్దాద ప్రతి పుత్రునికి ఎవరు ఎంత ఖజానా తీసుకోవాలో విశాల హృదయముతో తీసుకోమని బంగారు అవకాశం ఇస్తున్నారు. దాత వద్ద తక్కువగా లేదు, తీసుకునే వారి ధైర్యము లేక పురుషార్థముపై ఆధారపడి ఉంది. ఇంతమంది పిల్లలు, అందులో ప్రతి ఒక్కరూ భాగ్యశాలి పిల్లలు గల
తండ్రి మొత్తం కల్పమంతటిలో ఎవ్వరూ లేరు. అందుకే ఆత్మక బాప్దాదాకు ఆత్మిక నశ ఉందని వినిపిస్తాము. బాప్దాదా కూడా ఆత్మలకు ఆత్మిక నశ ఉందని వినిపిస్తారు. మధువనానికి రావాలని కలవాలని అందరికీ ఉన్న ఆశ పూర్తి అయింది. భక్తి మార్గపు యాత్ర కంటే మధువనంలో సమ్ముఖంగా విశ్రాంతిగా కూర్చునేందుకు ఉండేందుకు జాగా అయితే లభించింది. మందిరాలలో అయితే నిల్చొని కేవలం దర్శనం చేసుకుంటారు. ఇక్కడ సమ్ముఖంగా కూర్చుని ఉన్నారు, అక్కడ పరిగెత్తుతూ ఉంటారు, ఇలా చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ సమ్ముఖంలో కూర్చోండి, విశ్రాంతిగా స్మృతి చెయ్యండి. దీని ద్వారా సంతోషము మరియు ఆనందాన్ని జరుపుకోండి. సంగమ యుగములో సంతోషాన్ని జరుపుకునేందుకు వచ్చారు. కనుక ప్రతి సమయంలో నడుస్తూ తిరుగుతూ తింటూ త్రాగుతూ ఖుషీ ఖజానాను జమ చేసుకున్నారా? ఎంత జమ చేసుకున్నారు? 21 జన్మలు సముఖంగా కూర్చొని తినగలిగినంత జమ చేసుకున్నారా? మధువనం విశేషంగా సర్వ ఖజానాలను జమ చేసుకునే స్థానం. ఎందుకంటే ఇక్కడ ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఇది సాకార రూపంలో కూడా అనుభవం చేస్తారు. అక్కడ బుద్ధి ద్వారా అనుభవం చేస్తారు, కానీ ఇక్కడ ప్రత్యక్ష సాకార జీవితంలో కూడా తండ్రి మరియు బ్రాహ్మణ పరివారం తప్ప ఇంకెవరైనా కనిపిస్తారా? ఒకే లగ్నము, ఒకే మాటలు, ఒకే పరివారము, ఏకరస స్థితి. వేరే ఏ రసము లేనేలేదు. చదవటం, చదువు ద్వారా శక్తిశాలిగా అవ్వటం, మధువనంలో ఉండేది ఇదే పని కదా. ఎన్ని క్లాసులు వింటారు? కనుక ఇక్కడ విశేషంగా జమ చేసుకునే సాధనము లభిస్తుంది. అందువలన అందరూ పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు. బాప్దాదా పిల్లలందరికీ ఇదే స్మృతినిప్పిస్తారు. సదా స్వరాజ్య అధికారి స్థితిలో ముందుకు సాగుతూ ఉండండి. విశ్వరాజ్య అధికారులుగా అయ్యేందుకు గుర్తు ఇప్పుడు స్వరాజ్య అధికారిగా ఉండటం. చాలామంది పిల్లలు ఆత్మీక సంభాషణ చేస్తూ తండ్రిని, మేము భవిష్యత్తులో రాజులుగా అవుతాము లేదా ప్రజలుగా అవుతామా అని అడుగుతారు. అందుకు బాప్దాదా స్వయం, మీ అందుకు మీరే కనీసం ఒక్క రోజైనా నేను రాజుగా అవుతానా లేదా సాహుకారిగా అవుతానా లేక ప్రజల్లో ఒక్కరిగా అవుతానా అని చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుంది అని అంటారు. మొట్టమొదట అమృత్ వేల నుండి మీ ముఖ్యమైన 3 కార్యవ్యవహారాల అధికారులు, మీ సహయోగులు సాతీలను చెక్ చేయండి. ఆ 3 అధికారులు ఎవరు? మొదటిది మనస్సు, అనగా సంకల్ప శక్తి. 2వది బుద్ధి, అనగా నిర్ణయ శక్తి. 3వది వెనుకటి లేక వర్తమానంలోని శ్రేష్టమైన సంస్కారం. ఈ 3 విశేషంగా కార్యవ్యవహారము చేసేవారు. ఉదాహరణకి ఈ రోజుల్లో రోజుకు మహామంత్రి లేక విశేషమైన మంత్రులుంటారు, వారి సహయోగముతో రాజ్య వ్యవహారాలు నడుస్తుంది. సతియుగంలో మంత్రి ఉండడు, కానీ సమీప బంధువులు స్నేహితులుంటారు. ఏ రూపంలోనైనా స్నేహితులు అనుకోండి లేక మంత్రి అనుకోండి, కానీ ఇది చెక్ చేసుకోండి, ఈ 3 మీ అధికారముతో నడుస్తున్నారా? ఈ 3పై స్వయం రాజ్యముందా లేక వాటి అధికారముతో మీరు నడుస్తున్నారా? ఏం కావాలి?
ఎప్పుడు కావాలో అటువంటి సంకల్పము చేయగలుగుతున్నారా? బుద్ధిని ఎక్కడ లగ్నము చేయాలో అక్కడ చేయగలుగుతున్నారా? లేక బుద్ధి రాజులై మిమ్మల్ని భ్రమించం చేస్తుందా? సంస్కారముకి మీ వశంలో ఉందా లేక మీ సంస్కారం వశంలో ఉన్నారా? రాజ్యము అనగా అధికారము. రాజ్య అధికారి ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తే అది అదే విధిపూర్వకంగా కార్యము చేస్తూ ఉందా? లేక మీరు ఒకటి చెప్తే అది మరో పని చేస్తుందా? ఎందుకంటే నిరంతర యోగులుగా అనగా స్వరాజ్య అధికారులుగా అయ్యే విశేష సాధనము మనసు మరియు బుద్ధి. మంత్రము మన్మనాభవ. యోగాన్ని బుద్ధి యోగమని అంటారు. కనుక ఒకవేళ ఏ విశేషమైన ఆధార స్తంభము మీ అధికారములో లేకుంటే, లేక ఒకప్పుడు ఉంటూ ఒకప్పుడు లేకుండా ఇప్పుడిప్పుడే ఉంటూ ఇప్పుడిప్పుడే లేకుంటే, మూడిటిలో ఒక్కటి తక్కువ అధికారంలో ఉన్నా దాని ద్వారానే మేము రాజులుగా అవుతామా లేక ప్రజలుగా అవుతామా అని చెక్ చేసుకోండి. చాలా కాలము రాజ్య అధికారులుగా అయ్యే సంస్కారం చాలా కాలపు భవిష్య రాజ్య అధికారిగా చేస్తుంది. ఒకవేళ ఒకప్పుడు అధికారిగా ఉంటూ ఒకప్పుడు వశీభూతం అవుతూ ఉంటే అర్ధకల్పము అనగా పూర్తి రాజ్య భాగ్యానికి అధికారాన్ని ప్రాప్తి చేసుకోలేరు. అర్ధ సమయము తరువాత త్రేతాయుగ రాజులుగా అవ్వగలరు. పూర్తి సమయం రాజ్య అధికారి అనగా రాజ్యము చేసే రాయల్ ఫ్యామిలీకి సమీపంలో సమీప సంబంధంలో ఉండలేరు. ఒకవేళ మాటి మాటికి వశీభూతులుగా అవుతూ ఉంటే సంస్కారము అధికారిగా అయ్యేదిగా ఉంటుంది. కానీ రాజ్య అధికారుల రాజ్యంలో ఉండే సంస్కారము తయారు చేసుకోవాలి. అటువంటి వారు ఎవరిగా అవుతారు? ప్రజలుగా అవుతారు. కనుక రాజులుగా ఎవరవుతారో ప్రజలుగా ఎవరవుతారో అర్థమైందా? మీ దర్పణంలో మీ భాగ్యశాలి ముఖాన్ని చూసుకోండి. ఈ జ్ఞానమే దర్పణము. కనుక అందరి వద్ద దర్పణముంది కదా, అందులో మీ ముఖాన్ని చూసుకోగలరు కదా. ఇప్పుడు చాలా సమయానికి అధికారులుగా అయ్యే అభ్యాసం చెయ్యండి. చివర్లో ఎలాగైతే అవుతాములే అని అనుకోకండి. ఒకవేళ చివర్లో అయితే చివర్లో ఒక్క జన్మ చిన్న రాజ్యాన్ని పాలన చేస్తారు. ఒకవేళ చాలా సమయం కొరకు ఇప్పటి నుండి అభ్యాసము చెయ్యకుంటే లేక ఆది నుండి అభ్యాసిగా అవ్వలేదంటే ఆది నుండి ఇప్పటి వరకు ఈ విశేష కార్యాలను మిమ్మల్ని తమ అధికారములో నడిపిస్తూ ఉంటే లేక మీ స్థితిని చలించటం చేస్తూ ఉంటే అనగా మోసం చేస్తూ ఉంటే దుఃఖపరుస్తూ ఉంటే చివర్లో మోసపోతామని కూడా గుర్తుంచుకోండి. మోసము అంటే దుఃఖపు అలల్లో మునిగిపోవటము, దుఃఖపాలవ్వటం. కనుక అంత్యములో కూడా పశ్చాత్తాపంతో దుఃఖముతో దుఃఖ పూటలు వస్తుంది. అందువలన బాగ్దాద పిల్లలందరికీ మళ్ళీ స్మృతినిప్పిస్తున్నారు, రాజులుగా అవ్వండి. మీ విశేష కార్యాలు లేక రాజ్య వ్యవహారాలు చేస్తే సాతీలను మీ అధికారంతో నడిపించటం అవుతుంది. అర్థమైందా? బాగ్దాద ఎవరెవరు ఎంత స్వరాజ్య అధికారులుగా అయ్యారో చూస్తున్నారు. అచ్చా, ఇప్పుడు అందరూ ఏమవ్వాలని కోరుకుంటున్నారు? రాజులుగా అవ్వాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే స్వరాజ్య అధికారులుగా అయ్యారా
లేక ఇంకా అవుతున్నాము, ఎలాగైనా అవుతామునే అని అంటారా? గే గే అంటే లే లే అని అనరాదు. అవుతాములే అని అంటే తండ్రి కూడా రాజ్య భాగ్యము ఇచ్చే విషయము కూడా చూస్తాములే అని అంటారు. చాలా సమయపు సంస్కారము ఇప్పటి నుండే ఉండాలని వినిపించాము కదా. ఇప్పుడు ఇంకా చాలా కాలము లేదు, కొద్ది సమయమే ఉంది. కనుక ఈ కొంత సమయములోనే అభ్యాసము చేయకుండా మేము చివర్లో అయినా అయిపోతామని అనుకున్నామంటే ఫిర్యాదు చేయరాదు. అందుకే ఎప్పుడో కాదు ఇప్పుడే అని అంటారు. ఎప్పుడో అవుతామని కాదు, ఇప్పుడు అవ్వనే అవ్వాలి, అయ్యే తీరాలి. మీపై మీరు రాజ్యపాలన చెయ్యండి. మీ సాథీలపై రాజ్యపాలన చెయ్యటం ప్రారంభించకండి. స్వయంపై ఎవరి రాజ్యం ఉంటుందో వారి ముందు ఇప్పుడు కూడా సర్వ సాథీలు, లౌకికం వారు కానీ అలౌకికం వారు కానీ, అందరూ జీ హాజీర్ అలాగే అంటూ సాథీలుగా ఉంటారు. స్నేహితులుగా సాథీలుగా అయ్యి హాంజీ పాటను అంటే ఇటువంటి పాఠాన్ని ప్రాక్టికల్గా చూపిస్తారు. ఎలాగైతే ప్రజలు రాజుకు సహయోగులుగా ఉంటారో, స్నేహితులుగా ఉంటారో, అలా మీ కర్మేంద్రియాలు, విశేష శక్తులు సదా మీకు స్నేహి సహయోగులుగా ఉంటాయి. అంతేకాక దాని ప్రభావం సాకారంలో మీ సేవా సాథీలుగా లేక లౌకిక బంధుమిత్రులపై పడుతుంది. దైవీ పరివారంలో అధికారులుగా అయి ఆజ్ఞాపించటం ఉండరాదు. స్వయం మీ కర్మేంద్రియాలను ఆర్డర్లో ఉంచుకుంటే స్వతహాగా ఆజ్ఞాపించక ముందే సర్వ సాథీలు మీ కార్యంలో సహయోగులుగా అవుతారు. స్వయం వారే సహయోగులుగా అవుతారు. ఆజ్ఞాపించే అవసరమే ఉండదు. స్వయం వారంతకు వారే సహయోగమనిస్తారు, ఆఫర్ చేస్తారు. ఎందుకంటే మీరు స్వరాజ్య అధికారులు. ఎలాగైతే రాజు అనగా దాత కదా, దాత చెప్పాల్సిన పని ఉండదు, అనగా అడిగే పని ఉండదు. కనుక మీరు ఇటువంటి స్వరాజ్య అధికారులుగా అవ్వండి. అచ్చా, ఈ మేళా కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది, అనగా నిర్ణయించబడి ఉంది. మీరు వాహ డ్రామా అని అంటూ ఉంటారు కదా. ఇతరులు ఒక్కసారి అయ్యో డ్రామా అని అంటారు, ఒకసారి వాహ డ్రామా అని అంటారు. కానీ మీరు సదా ఏమంటారు? వాహ డ్రామా వాహ అని అంటారు. ఎప్పుడైతే ప్రాప్తి ఉంటుందో అప్పుడు ప్రాప్తి ముందు ఏ కష్టమూ అనిపించదు. అలాగే ఇంత శ్రేష్టమైన పరివారంతో కలిసే ప్రాప్తి అవుతూ ఉంటే ఎలాంటి కష్టమైనా కష్టమని అనిపించదు. కష్టం అనిపిస్తుందా? భోజనం సమయంలో వేచి ఉండవలసి వస్తుంది. తింటున్న ప్రభు గుణాలను మహిమ చేయండి. క్యూలో నిల్చోవలసి వచ్చిన ప్రభువు గుణాలను మహిమ చెయ్యండి. ఈ పనే చెయ్యాలి కదా. ఈ రిహార్సల్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడిది కొంచెం కూడా కాదు, ఇప్పుడు ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇలా స్వయాన్ని మలుచుకునే అలవాటు చేసుకోండి. అప్పుడు ఎటువంటి సమయమో అలా స్వయాన్ని నడిపించుకోగలరు. ఇప్పుడు క్రింద పడుకొని నిద్రించే అలవాటు అయ్యింది కదా. మంచం దొరకలేదు కనుక నిద్ర రాలేదు అని అనటం లేదు కదా. టెంటులో ఉండటం కూడా అలవాటైపోయింది కదా. బాగుందా? చలివేయటం లేదు కదా. ఇప్పుడు ఇంకా అబు అంతటా టెంటు వేయమంటారా? టెంటులో నిద్రించటం బాగుందా లేక గది కావాలా?
మొట్టమొదట పాకిస్తాన్లో ఉన్నప్పుడు మహారథులను కూడా క్రింద నిద్రింపచేసేవారము, గుర్తుందా? ఎవరైతే పేరు ప్రసిద్ధుగల మహారథులుగా ఉండేవారో వారిని హాలులో భూమిపై 3 అడుగుల స్థలమునిచ్చి నిద్రింపచేసేవారు. తరువాత బ్రాహ్మణ పరివారము వృద్ధి చెందినప్పుడు కూడా ఎక్కడ నుండి ప్రారంభించాము? టెంటు నుండే ప్రారంభించారు కదా. మొట్టమొదట వచ్చిన వారు కూడా టెంటులోనే ఉన్నారు. టెంటులో ఉండేవారు సెయింట్ అనగా మహాత్ములుగా అయిపోతారు. సాకారంలో పాత్ర చేస్తున్న టెంటులోనే ఉండినారు కనుక మీరు కూడా అనుభవం చేస్తారు కదా. కనుక అందరూ అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారా? అచ్చా, అయితే ఇంకా 10,000 టెంట్లు తెప్పించి ఏర్పాట్లు చేస్తాం. అందరూ స్నేహం చేసేందుకు ఏర్పాట్లు గురించి ఆలోచిస్తున్నారు కదా. అది కూడా జరిగిపోతుంది. ఈ హాలు కట్టినప్పుడు అందరూ ఏమన్నారో గుర్తుందా? స్నానం చేసేందుకు ఇంత పెద్ద స్థలం ఎందుకు, ఏం చేస్తారు అని అన్నారు. ఈ లక్ష్యముతోనే అది నిర్మించటం జరిగింది. ఇప్పుడు ఇది చాలటం లేదు కదా. ఇంత ఎక్కువగా తయారు చేస్తారో అంత తక్కువగా అవ్వవలసిందే. ఎందుకంటే చివరిలో బేహద్లోకి వెళ్ళాలి. అచ్చా, అన్ని వైపుల నుండి పిల్లలు వచ్చి చేరుకున్నారు కనుక ఇది కూడా బేహద్ హాలుకు అలంకారమే అయింది. క్రింద కూడా కూర్చున్నారు. ఇలా వృద్ధి చెందటం కూడా అదృష్టానికి గుర్తు. వృద్ధి ఏమి జరిగింది? కానీ విధిపూర్వకంగా నడవాలి. మధువనము ఇంకాలు వస్తూ ఉంటారు. బాబాను కూడా చూశాము, మధువనం కూడా చూశాము. ఇప్పుడు ఇక ఎలా కావాలంటే అలా నడుచుకుంటామని అనుకోరాదు. ఎందుకంటే చాలామంది పిల్లలు ఎంతవరకు మధువనానికి వచ్చేందుకు అవకాశం లభించదు అంతవరకు పక్కాగా ఉంటారు. తరువాత మధువనానికి వచ్చి చూశారంటే కొంచెం నిర్లక్ష్యంగా అవుతారు. అలా నిర్లక్ష్యంగా సోమరులుగా అవ్వరాదు. బ్రాహ్మణులంటే బ్రాహ్మణ జీవితం. జీవితం అంటే సదా ఉండేది. ఎంతవరకు జీవితం ఉంటుందో అంతవరకు జీవితాన్ని తయారు చేసుకున్నారు కదా. జీవితాన్ని తయారు చేసుకున్నారా లేక కొద్ది సమయం కొరకు బ్రాహ్మణులుగా అయ్యారా? సదా మీ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతను జతలో ఉంచుకోండి. ఎందుకంటే ఈ విశేషతలలోనే వర్తమానము శ్రేష్టమవుతుంది, భవిష్యత్తు కూడా శ్రేష్టంగా అవుతుంది. అచ్చా, ఇంకేం చెయ్యాలి? తోలి అంటే వరదానం. వరదానమైతే అందరూ వరదాత పిల్లలుగానే అయిపోయారు. ఎవరైతే వరదాత పిల్లలుగా ఉన్నారో వారికి ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు స్వతహాగానే లభిస్తూ ఉంటాయి. వరదానాలే మిమ్మలను పాలన చేస్తాయి. వరదానాల పాలన ద్వారానే మీరు పాలింపబడుతున్నారు. లేకుంటే ఇంత శ్రేష్టమైన ప్రాప్తి లభించేందుకు మీరేం కష్టపడతారు? కష్టపడకుండా ప్రాప్తించే దానిని వరదానమని అంటారు. కనుక ఆలోచించండి, ఇంత శ్రేష్టమైన ప్రాప్తి కొరకు ఏం కష్టపడతారు? కష్టపడకుండా ప్రాప్తించే దానినే వరదానమని అంటారు. కనుక ఏం కష్టపడ్డారు? ప్రాప్తి ఎంత శ్రేష్టమైనది. జన్మ జన్మల ప్రాప్తికి అధికారులుగా అయిపోయారు. కనుక ప్రతి అడుగులో వరదాత నుండి వరదానాలు లభిస్తూ వచ్చాయి. సదా లభిస్తూనే ఉంటాయి. దృష్టి ద్వారా, మాటల ద్వారా, సంబంధం ద్వారా వరదానాలే వరదానాలు. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ అనగా సదా గోల్డెన్ స్థితిలో స్థితమై ఉండే జూబ్లీని జరుపుకుంటున్నారు. సదా నిజమైన గోల్డెన్, కొంచెం కూడా కల్తీ లేనిది.
దీనినే గోల్డెన్ జూబ్లీని అంటారు. కనుక ప్రపంచం ముందు బంగారు స్థితిలో స్థితమై ఉండే సత్యమైన బంగారు ప్రత్యక్షం అవ్వాలి. అందరూ ఈ సేవ సాధనాలను తయారు చేస్తున్నారు. ఎందుకంటే మీ గోల్డెన్ స్థితి గోల్డెన్ యుగాన్ని తీసుకొస్తుంది, స్వర్ణిమ ప్రపంచాన్ని తీసుకొస్తుంది. అందరూ ఆ ప్రపంచం రావాలని, ఇప్పుడు ప్రపంచం కొంచెం మారాలని కోరుకుంటున్నారు. కనుక మీరు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే విశేషమైన ఆత్మలు. మిమ్ములు అందరినీ చూచి నిజంగానే స్వర్ణిమ యుగము రానే వచ్చేసిందని నిశ్చయమవ్వాలి. శుభ ప్రధానమైన ఆశలు, నమ్మకాలు కలగాలి. శాంపుల్ చూసిన తరువాత ఇది బాగుందని నిశ్చయం అవుతుంది కదా. కనుక మీరు స్వర్ణిమ ప్రపంచానికి శాంపుల్గా ఉన్నారు, స్వర్ణిమ స్థితి కలిగిన వారు. కనుక శాంపుల్గా ఉన్న మిమ్మలను చూచి వారికి శాంపుల్ తయారవుతుంది. కనుక తప్పకుండా ఇటువంటి ప్రపంచం రానే వస్తుందని నిశ్చయం కలగాలి. గోల్డెన్ జూబ్లీలో ఇటువంటి సేవ చేస్తారు కదా. నిరాశలో ఉన్న వారికి నమ్మకం, లేని వారికి నమ్మకం కలిగించేవారిగా అవ్వాలి. అచ్చా, సర్వ స్వరాజ్య అధికారులు చాలా కాలపు అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు అభ్యాసము చేయు సర్వ ఆత్మలకు, విశ్వములోని సర్వ విశేష ఆత్మలకు, వరదాత యొక్క వరదానాలతో పాలింపబడే సర్వశ్రేష్టమైన ఆత్మలందరికీ బాబ్దాదా యాద్ప్యార్ మరియు నమస్తే. వరదానము భ్రమిస్తున్న ఆత్మలకు యథార్థమైన గమ్యాన్ని చూపించే చైతన్య లైట్ మైట్ హౌస్ భవ. విస్తారము, ఏదైనా భ్రమిస్తున్న ఆత్మకు యథార్థమైన గమ్యాన్ని చూపించేందుకు చైతన్య లైట్ మైట్ హౌస్గా అవ్వండి. అందుకు రెండు విషయాలపై గమనముంచాలి. మొదటిది, ప్రతి ఆత్మ కోరికను పరిశీలించాలి. ఎలాగైతే నాడి తెలిసిన వారికి యోగ్యుడైన మంచి డాక్టర్ అని అంటారో అలా పరిశీలన శక్తిని సదా ఉపయోగించాలి. రెండవది, సదా మీ వద్ద సర్వ ఖజానాల అనుభవం స్థిరంగా ఉంచుకోవాలి. కేవలం వినిపించటం కాదు, సర్వ సంబంధాల సర్వ శక్తుల అనుభవం చేయించాలనే లక్ష్యాన్ని సదా ఉంచుకోవాలి. స్లోగన్, ఇతరులను కరెక్షన్ చేసేందుకు బదులు ఒక్క తండ్రితో కనెక్షన్ సరిగ్గా ఉంచుకోండి. మంచిది. ఓం శాంతి.